పోనీ మీ ఎమ్మెల్యే ఏమైనా చేసిందా? దారిలో వస్తుంటే ఒక అన్నని అడిగారు, ఏమిటన్నా మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని. అమ్మా ముత్తిరెడ్డి కాదమ్మా ఈయన, కబ్జా రెడ్డి అన్నాడు. పేరు మార్చుకున్నాడు తల్లి, ముత్తిరెడ్డి గారే కాదు కబ్జా రెడ్డి ఏ అన్నాడు. ఎందుకన్నా అన్న, 500 ఎకరాలమ్మా, దానికి తక్కువ లేకుండా కబ్జాలు చేస్తుంటాడు అన్నాడు. కేసీఆర్ గారు ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటే ఈయనకు ఒకటి సరిపోదలేదు తల్లి, 3 ఫామ్ హౌస్లున్నాయి ఈయనకి అన్నాడు. 60 ఎకరాల ఒక ఫామ్ హౌస్ అయితే పాపం గిరిజన తండాలు ఉన్న వాళ్ళని ఖాళీ చేపించి మరి ఆ గిరిజనుల దగ్గర కూడా భూమి గుంజుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు తల్లి, అంతటి కబ్జా కోరు మా ఎమ్మెల్యే అన్నాడు. అసలు ఏ భూమి వదలరట కదా, అసలు మీ ఎమ్మెల్యే కబ్జా రెడ్డి చైన్ మ్యాన్ అంట కదా ఇంతకు ముందు. చైన్ మ్యాన్ అంటే ఏమిటి? రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలతలేసే ఉద్యోగం అన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొలతలేసే ఉద్యోగంలో ఉన్న ఈ ముత్తిరెడ్డి గారు సంపూర్ణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని లొసుగులు అన్ని కనుక్కున్నాడు. దాంతో మొత్తం కబ్జాలు యథేచ్ఛగా చేస్తాడట కదా. అసైన్డ్ భూములైనా సరే, ముస్లిం భూములైనా సరే, ఎస్టీ భూములైనా సరే, ఏ భూములైనా అసైన్డ్ భూమి అని ఉంటే చాలంట, మొత్తానికి మొత్తం కబ్జా చేసేస్తాడట మీ కబ్జా రెడ్డి. అలాంటి వాడు మీ ఎమ్మెల్యే, నేను చెప్పడం కాదు, మహిళా ఐఏఎస్ అధికారి, ఏం పేరు, దేవసేన గారు అనే ఐఏఎస్ ఆఫీసరే ఈ ఎమ్మెల్యే మీరా, ఈయన కబ్జా కోరు అని ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిందట. ఇక నేను చెప్పడం ఎందుకు, ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసరే ఈయన కబ్జా కోరు అని రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది అంటే ఎంత అవినీతి పరుడు అయి ఉండాలి, ఎంత కబ్జా కోరు అయి ఉండాలి. ఏం చెప్పిండు కేసీఆర్ సారు, కబ్జా చేస్తే నా కొడుకైనా సరే శిక్షిస్తాను అన్నాడు కదా. మరి ఎమ్మెల్యేని శిక్షించాడా కేసీఆర్ గారు? ఎమ్మెల్యేని సస్పెండ్ చేశాడా కేసీఆర్ సారు? ఎమ్మెల్యే ఏమో శుభ్రంగా ఉన్నాడు, ఆ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. ఏం చేసిండు కేసీఆర్ సారు? బాగా పెట్టి పోషిస్తున్నారు కదా కబ్జా కోరులను, అవినీతి పరులను. ఏమాయే, అందుకే అంటున్నాం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అయ్యింది అంటే ఇది బంది పోట్ల రాష్ట్ర సమితి గాక ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. ఈ ముత్తిరెడ్డి గారు అన్నారట, జై కేసీఆర్ అనకపోతే టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేయకపోతే అసలు ఏ పథకాలు ఎవరికి అందనివ్వమని పబ్లిక్ గానే చెప్పాడట కదా. సిగ్గుండాలి కదా, ఎవరు ఓట్లేస్తే గెలిచాడు? ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇవ్వడానికి ఈయన బోడి పెత్తనం ఏమిటి? పెన్షన్లు ఇవ్వడానికి, ఇల్లులు ఇవ్వడానికి, ఇవన్నీ ప్రభుత్వ పథకాలు అయినప్పుడు ఈయన సొంత ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు, ఈయన సొంత ఆస్తిలోంచి ఇస్తున్నట్టు వీళ్ళ బోడి పెత్తనాలు ఏమిటి అని అడుగుతున్నాం. సోయుందా ప్రజలు ఓట్లేస్తే గెలిచాం కదా అని సోయి ఉందా ఎమ్మెల్యేకి? మీరు ఓట్లేస్తే గెలిచాం కదా అన్న కృతజ్ఞత ఉందా ఎమ్మెల్యేకి? 70 సంవత్సరాల నుంచి నాదే తల్లి భూమి, 200 మంది ఉన్నామమ్మా, ఒకే సర్వే నంబర్ కింద ఉన్నాము తల్లి, అయినా మా భూమి కాదు అని కబ్జా చేసేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఒక మహిళ చెప్తుంది అంటే, మైక్ లో నిలబడి చెప్తున్నారు అంటే ఇంకా ఎంత కబ్జా.